గ్రూప్ వన్ పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది అదనంగా ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు ఈ ఏడాది చివరి వరకు మరో నూట ముప్పై పోస్టులు ఖాళీ అవుతాయని తేల్చి చెప్పారు ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై రేపటి మంత్రివర్గంలో నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి గతంలో గుర్తించిన ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకు అదనంగా ఇంకా ఏమైనా ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు ఏడాది చివరిలో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని సూచించింది ఖాళీగా ఉన్న పోస్టులు సుమారు ముప్పై త్వరలో ఖాళీ అయ్యే పోస్టులు సుమారు నూట ముప్పై ఉన్నట్లు లెక్కలందినట్టు తెలిసింది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో ఐదు వందల మూడు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు పాత కొత్తవాటితో కలుపుకుంటే సుమారు ఆరు వందల అరవై గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి పెంచిన పోస్టులను ఎలా భర్తీ చేయాలనే అంశంపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా పాత నోటిఫికేషన్ కొనసాగింపుగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై మంత్రివర్గం సమావేశం తర్వాత క్లారిటీ రానుంది అయితే గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ అవడంతో పరీక్షను రద్దు చేశారు రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది తుది తీర్పు పెండింగ్లో ఉంది అయితే ఆ కేసును విచారించి తీర్పు వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది కేసును వెనక్కి తీసుకొని కొత్తగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది